If you have a faith like a mustard seed, మీకు ఆవ గింజంత విశ్వాసం ఉంటే, and says to this mulberry tree, ఓ ఆయొక్క కంబలి చెట్టుతో మీరు చెప్పినప్పుడు, and says to this mulberry tree, ఓ ఆ కంబలి చెట్టుతో మీరు చెప్పినప్పుడు, root it out, ఓ వేళతో నువ్వు లేవు, and go and plant it in the sea, ఓ నువ్వు వేళతో కూడా లేచి వెళ్లి సముద్రంలో నాటబడు, and that will obey you, అప్పుడు అది మీకు లోబడద్దండి. So Jesus is telling you, ఓ యేసయ్య మీతో చెప్తా ఉన్నాడు, your faith is just like a seed. ఓ మీ విశ్వాసం అనేది ఒక గింజలాగా ఉండాలి, విత్తనంలాగా ఉండాలి. And I'm telling you tonight, ఈ రాత్రి నేను మీతో చెప్తా ఉన్నాను, you have a faith like a mustard seed, మీకు ఆ యొక్క ఆవ గింజలాంటి విశ్వాసాన్ని మీరు కలిగి ఉంటే, It means దాని అర్థం ఏంటంటే, if you start from where you are today, ఈ రోజు నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ నుంచే ప్రారంభించాలి. If you start believing God, where are you today, నీవు ఈ రోజు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచే నువ్వు నమ్మటం ప్రారంభించాలి. Maybe you don't have a big faith, నీకు ఒకవేళ పెద్ద విశ్వాసం లేకపోవచ్చు, but wherever you are today, కానీ నువ్వు ఈ రోజు ఎక్కడైతే ఉన్నావో, if you start by faith, నువ్వు విశ్వాసాన్ని గనక ప్రారంభిస్తే, says to your mountain, ఓ మీ యొక్క ఉన్నటువంటి ఆ కొండతో చెప్పండి, and says to that tree, ఓ ఆ యొక్క చెట్టుతో మీరు చెప్పండి, ఓ మీరు పీకబడినట్లుగా, and go and plant it in the river bank, ఆ యొక్క వేళతో సహా పెళ్లగింపబడి సముద్రం నాటమని చెప్తే, and that will obey you, అది మీకు లోబడతదండి. Tell you, my friend, నా ప్రియమైన కట్టాలని కొంటున్నాడు. I'm telling you, నేను మీతో చెప్తా ఉన్నాను. What Jesus says, ఎప్పుడు ఏసయ్యప్పుడైతే చెప్పాడు, if you have a faith like a mustard seed, ఓ ఆ యొక్క ఆవ గింజ లాంటి విశ్వాసం ఉండాలని, I'm telling you here, నేను ఇక్కడ మీతో చెప్తా ఉన్నాను. Mustard seed is the smallest seed in the world. Mustard seed is the smallest seed in the world. ప్రపంచములో ఆవ గింజ అనేది చాలా చిన్న విత్తనం అండి. It is the small one. అది చాలా చిన్నదండి. Mustard seed is the small seed in the world. ఆయొక్క ఆవ గింజ ప్రపంచంలో అన్ని గింజల కంటే చాలా చిన్న గింజ అండి. But when you plant the mustard seed in your ground, అయితే ఆయొక్క భూమి నేల మీద ఆయొక్క ఆవ గింజను విత్తినప్పుడు, and when you plant and then after when you put water, అయితే ఆయొక్క గింజను నాటి నీళ్లు పోసినప్పుడు, and when you take care of it, దానిని మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు, and you put fertilizer and everything to that mustard seed, దానికి ఎరువు సమస్తాన్ని కూడా వేసినప్పుడు, and that mustard seed will grow. ఆ యొక్క ఆవ గింజ చెట్టు అనేది ఎదుగుతా ఉంటుందండి, ఆవల చెట్టు. I'm telling you one more fact today. మీకు మరొక విషయాన్ని నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. If you care mustard seed properly, ఒకవేళ మీరు జాగ్రత్తగా ఆ యొక్క ఆవ గింజను గనక పెంచితే, that plant నుంచి మీకు చూపించాలనుకుంటున్నాను. If you trust God, నువ్వు దేవుని నమ్మితే, if you believe, మీరు నమ్మి విశ్వాసం ఉంచితే, you have a faith, ఓ నీ విశ్వాసం కలిగి ఉంటే, what can happen? What can happen? అప్పుడు ఏం జరిగిద్దండి? Brother Prabhu Kishore was saying to me. మరి సహోదరుడు ప్రభు కిషోర్ గారు నాతో చెప్తా ఉన్నాడు. He is believing for the revival. మరి ఆయన ఉజ్జీవం కోసం నమ్ముతా ఉన్నాడు. I want to give you the word. అయితే సహోదరుడు ప్రభు కిషోర్, నేను నీకు ఒక వాక్యం ఇవ్వాలనుకుంటున్నాను. If you look to God, నువ్వు దేవుని చూడగలిగితే, if you just look to God, నువ్వు కేవలము దేవుని చూడగలిగితే, if you have faith, నువ్వు విశ్వాసం కలిగి ఉంటే, God will transform this village into the revival. ఓ ఈ యొక్క గ్రామాన్ని సమస్తాన్ని దేవుడు ఉజ్జీవంగా మార్చబోతున్నాడు. బట్ ఐ యామ్ టెల్లింగ్ యు వన్ థింగ్, కానీ ఒక విషయాన్ని మీతో చెప్తా ఉన్నాను. రివైవల్ డోంట్ కమ్ ఫ్రమ్ ద పీపుల్. ఓ ఉజ్జీవం అనేది ప్రజల నుంచి ఎప్పుడు రాదు. రివైవల్ కమ్స్ ఫ్రమ్ ద గాడ్. ఉజ్జీవం అనేది దేవుని యొక్క నుంచి వస్తుంది. అండ్ యువర్ ఫేత్ ఇస్ నీడెడ్. ఓ అది రావాలి అంటే విశ్వాసం మనకు అవసరము. సో యాజ్ యు బిలీవ్, అయితే నువ్వు నమ్మితే, యాజ్ యు బిలీవ్ అండ్ డిక్లేర్, నువ్వు నమ్మే దాన్ని ప్రకటన చేయగలిగితే, ఐ యామ్ టెల్లింగ్ యు, నేను నీతో చెప్తా ఉన్నాను, యు పుట్ యువర్ ఐస్ ఆన్ గాడ్, నీ కనుచూపు దేవుని మీద నువ్వు ఉంచగలిగితే, వన్ మోర్ థింగ్ బ్రదర్, సహోదరుడు నేను మరొక విషయం నేను నీతో చెప్తా ఉన్నాను. డోంట్ లుక్ రైట్, ఓ యా కుడికి మీరు చూడవద్దు. డోంట్ లుక్ లెఫ్ట్, ఓ ఎడమ వైపు నువ్వు చూడవద్దు. లుక్ టు గాడ్, దేవుని వైపు చూడు. ఫోకస్ ఆన్ హిమ్, ఆయన మీదే ఆ దృష్టి గురి నిలుపు. గాడ్ విల్ డు మైటీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. వాట్ ఎవర్ థింగ్స్ ఇస్ బైండింగ్ యు, ఏ యొక్క పరిస్థితులు అయితే నిన్ను బంధిస్తా ఉన్నాయో, ద థింగ్స్ విల్ బి బ్రేక్డ్, ఓ ఆ యొక్క బంధకాలు విడిపోబోతూ ఉన్నాయి. ఐ స్పీక్ ద ఫ్రీడమ్ ఓవర్ యువర్ లైఫ్, నీ జీవితంలో స్వతంత్రాన్ని నేను ప్రకటిస్తా ఉన్నాను. లెట్స్ సే ఫ్రమ్ ద వార్డ్, దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దామండి. అయితే ఆ మార్గం గుండా వెళ్తున్నాడు. అండ్ హి సా ద ఫిగ్ ట్రీ, అయితే ఆ యొక్క అంజూరపు చెట్టు చూస్తా ఉన్నాడు. అండ్ హి వెంట్ క్లోజ్ టు దట్ ఫిగ్ ట్రీ, అయితే ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి ఆయన వెళ్ళాడు. దేర్ వాస్ నో ఫ్రూట్స్, అయితే అక్కడ ఏమీ మాత్రం ఫలాలు లేవండి. జీసస్ గాట్ మ్యాడ్ విత్ ద ఫిగ్ ట్రీ, ఓ ఆ యొక్క చెట్టుని చూసినప్పుడు యేసయ్యకి చాలా కోపం వచ్చిందండి. అండ్ జీసస్ కాల్స్ ద ఫిగ్ ట్రీ, వెంటనే యేసయ్య ఆ యొక్క చెట్టుని శపించాడండి. అండ్ జీసస్ హి వెంట్ టు ద టెంపుల్, అయితే ఆయన అక్కడ నుంచి యేసయ్య దేవాలయంలో
Jesus cleans the temple. I'm making his story short. And then Jesus and his disciples, they return to the place from where they came. That things come to pass in your life. I'm saying you the powerful truth, my friend. Oh, నేను శక్తివంతమైన నిజాన్ని చెప్తున్నాను నేను మీకు. When you speak, మీరు ఎప్పుడైతే పలుకుతారో, there is a power in your word. ఓ రీభాషందల ఆ యొక్క పలకబడిన మాటలో శక్తి ఉన్నదండి. So when you speak, మీరు మాట్లాడినప్పుడు, and believe, నమ్మి, and does not doubt in your heart, నీ హృదయంలో సందేహం లేకుండా, and God will do the things, అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. Whatever you are believing for, నువ్వు దేని గురించి అయితే నమ్ముతూ ఉన్నావో, that will come to pass, అది జరగటం ప్రారంభిస్తది. That will come to pass, అది జరగటం ప్రారంభిస్తదండి. Jesus says, assuredly I say unto you, నేను మీతో ముందుగానే చెప్తా ఉన్నాను అని. If you says to this mountain, నీ యొక్క కొండతోటి నువ్వు చెప్పగలిగితే. I don't know what is your mountain today. అయితే ఈ రాత్రికాల సమయంలో మీకున్నటువంటి కొండలేంటో నాకైతే తెలియదు కానీ. What is your mountain today? ఈ రోజు మీరు ఏ రకమైనటువంటి కొండను కలిగి ఉన్నారు మీరు. Maybe your health is your mountain. నీకున్నటువంటి అనారోగ్య సమస్య నీకు ఒక కొండలాగుందా? Maybe finance is your mountain. ఒకవేళ నీ ఆర్థిక పరిస్థితులే నీకు ఒక కొండలాగున్నాయా? Maybe your family problem is your mountain. ఒకవేళ నీ కుటుంబ సమస్య నీకు అది ఒక కొండలాగా ఉన్నదా? When you speak with your mountain, నీవు ఎప్పుడైతే నీ కొండతో నువ్వు మాట్లాడతావు, your mountain must need to hear your voice. నీకున్నటువంటి ఆ కొండ నీ స్వరాన్ని వినాలి. I want to explain to you more clearly now. మీకు ఇంకా ఎక్కువగా నేను మరి ఉదాహరణగా చెప్పాలనుకుంటాను. I'm saying that your mountain, నేను మీతో చెప్తున్నాను మీ కొండ అని. It means that your problem and your situation, ఆ కొండ అంటే ఏంటంటే నీకున్న సమస్య నీకున్న పరిస్థితి. So maybe your mountain is your finance. ఒకవేళ నీకున్నటువంటి ఆ కొండ ఆర్థిక పరిస్థితులేమో. As Pastor Prabhukishore was saying to me, Pastor Prabhukishore గారు నాతో చెప్తా ఉన్నాడు, he want to win more souls. ఆయన అనేకమైనటువంటి ఆత్మను సంపాదించాలంటా ఉన్నాడు. So winning soul became a mountain. మరి ఆత్మను సంపాదించాలి అనుకోవటమే తనకున్నటువంటి ఒక కొండ. But if you believe, అయితే నువ్వు నమ్మితే, if you believe, నువ్వు నమ్మితే, and if you speak, నువ్వు పలికితే, and you will have it, అది నువ్వు పొందుకుంటావు. So I told you before, అయితే నేను మీకు ముందుగానే చెప్పాను. I'm saying you again. నేను మరలా చెప్తా ఉన్నాను. Your help doesn't come from the man. Your help does not come from the man. ఏ పరిస్థితి కూడా మనిషి యొద్ధ నుంచి మనకు రాదండి. But your help comes from the God. ఆ యొక్క ఆరోగ్యం దేవుని యొద్ధ నుంచి వస్తుంది. So what says this? అయితే దేవుని వాక్యం చెప్తా, with your mountain, అయితే నువ్వు ఆ కొండతో మాట్లాడితే, and does not doubt in your heart, నీ హృదయములో సందేహము లేకుండా మాట్లాడితే, you will have it, దాన్ని పొందుకుంటావండి. I want to give you one testimony what happened this morning. ఈ రోజు ఉదయం ఏం జరిగిందో నేను ఒక సాక్ష్యం మీతో చెప్తాను. One sister was there. ఒక సహోదరి అక్కడ ఉన్నది. She was deaf with left ear. అయితే ఆమె ఎడమ చెవి మరి వెనుకడు లేకుండా ఉన్నదండి. She can't hear from the left ear. అయితే ఆమె ఎడమ చెయ్యి వినలేకుండా ఉన్న స్థితిలో ఉంది. As God revealed to me, అయితే దేవుడు నాకు బయలుపరిచాడు అక్కడ. I invite her. నేను ఆ సమయంలో ప్రవచనం చెప్పి ఆమెను ఆహ్వానించాను. And I prayed for her. నేను ఆ యొక్క ఆమె కొరకు ప్రార్థన చేశాను. As I received the word, నేను దేవుని యొక్క వాక్యాన్ని పొందుకున్నాను. Her left ear open. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం చెప్పానో మరి వినికిడి లేని చెవి వినటం ప్రారంభించిందని నువ్వు చూడండి ఈ రోజు. నేను ప్రపంచంలో అనేక స్థలాలకు వెళ్ళాను. దేవుని యొక్క వాక్యాన్ని నేను బోధించాను. That does not make me special. అది నాకు ఏదో ఒక ప్రత్యేకంగా నాకు అసలు. Today I am here to make you free. ఈ రాత్రి ఎక్కడ ఉన్నాను నీకు విడుదల కలిగించడానికి. Jesus says, యేసయ్య చెప్తా ఉన్నాడు, go unto the world, లోక ప్రపంచానికి వెళ్ళండి. నాకైతే తెలియదు. But as you humble yourself, అయితే నిన్ను తగ్గించుకుంటే గనక, God will use you. దేవుడు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు. God resists the proud. దేవుడు గర్విష్ఠులను అణిచివేస్తాడు. God only gives grace to the humble. దేవుడు కేవలము తగ్గించుకున్న విధేయులకు మాత్రమే కృపనిస్తాడండి. I don't know what God wants to say. నాకు తెలియదు దేవుడు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడు ఇప్పుడు. But I heard this voice. కానీ నేను ఈ యొక్క స్వరాన్ని ఇప్పుడే వింటూ ఉన్నాను. And I know someone need to hear this.
అయితే ఎవరో ఒకరు ఈ మాట వినాలనుకుంటున్నాను నేను. God says, దేవుడు చెప్తా ఉన్నాడు, he resists pride. ఓ గర్విష్ఠులను ఆయన గద్దె దింపుతాడండి. But he gave more grace to the humble. అయితే ఆయన తగ్గించుకున్నటువంటి వారికి ఎక్కువ కృపణిస్తాడండి. So I want to tell you, my friend, అయితే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను, as you humble yourself, నిన్ను నీవు తగ్గించుకోవటం మొదలుపెట్టు. As you humble yourself, నిన్ను నీవు తగ్గించుకోవటం మొదలుపెట్టు. God will give you more grace. దేవుడు నీకు ఎక్కువ కృపణిస్తాడు. God will give you more grace. దేవుడు నీకు ఎక్కువ కృపణిస్తాడు. Here Jesus says, ఇక్కడ యేసయ్య చెప్తా ఉన్నాడు, if you have faith, నీవు విశ్వాసం నీకుంటే, and says to this mountain, ఆ కొండతో వెళ్ళి చెప్పగలిగితే, and remove, అది పెళ్ళయింపబడి, అండ్ ఇట్స్ విల్ హ్యాపెన్, అది జరుగుతుందండి. సో ఐ వాంట్ ఎంకరేజ్ యు, నేను మిమ్మల్ని ఉత్తేజపరచాలనుకుంటా ఉన్నాను. ఐ వాంట్ ఎంకరేజ్ యు, నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటా ఉన్నాను. ఫేత్ ఇస్ సంథింగ్. కంప్లైంట్ చేసేటువంటి మనస్సు గుండా వెళ్తే, టెలింగ్ యు, నేను మీతో చెప్తున్నాను, యు డోంట్ సీ రివైవల్, నువ్వు ఉజ్జీవాన్ని చూడలేవు. సో యాజ్ యు హంబుల్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు తగ్గించుకుంటే, యాజ్ యు కమ్, నువ్వు వస్తే, యాజ్ యు ప్రే, నువ్వు ప్రార్థన చేసి, అండ్ బిలీవ్, నువ్వు నమ్మితే, గాడ్ విల్ గోయింగ్ టు డు మైటీ థింగ్స్, దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. అండ్ థింగ్స్ విల్ హ్యాపెన్. హల్లెలూయా. ఆయన పనులు చేయటం జరగటం ప్రారంభమవుతాయి. ఐ యామ్ గెటింగ్ ఎక్సైటెడ్, మై ఫ్రెండ్, నేను చాలా ఎక్సైటెడ్ అవుతా ఉన్నాను. అండ్ ఐ కెనాట్ కంట్రోల్ మై సెల్ఫ్, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఉన్నాను. అండ్ ఐ యామ్ టెల్లింగ్ యు, నేను మళ్ళీ మీతో చెప్తా ఉన్నాను, ఇఫ్ యు హావ్ ఎ ఫేత్, మీకు విశ్వాసం ఉంటే, ఇఫ్ యు హావ్ ఎ ఫేత్, మీకు ఆ విశ్వాసం ఉంటే, ఫేత్, విశ్వాసము ఆల్వేస్ సీస్ ద ఇంపాసిబుల్, విశ్వాసము అన్ని సమయాల్లో కూడా మరి సాధ్యము కాని వాటిని చూస్తుందండి. ఫేత్, విశ్వాసము టేక్స్ ఇన్ టు ద లెవెల్ ఆఫ్ గాడ్. ఓ, దేవుని యొక్క లెవెల్ లోకి మనం తీసుకెళ్తుందండి అది. ఫేత్, విశ్వాసము టీచర్స్ మనకు బోధిస్తది, టు సీ ఫ్రమ్ ద గాడ్ గాడ్ ఐస్, దేవుని యొక్క నేత్రాలను చూడటం నేర్పిస్తుందండి. సో ఇఫ్ యు హావ్ ఎ ఫేత్, నీకు విశ్వాసం ఉంటే, యు కెన్ మూవ్ యువర్ మౌంటెయిన్, నీ కొండను నువ్వు కదిలించగలుగుతావు. వై యు కేమ్ హియర్ టునైట్, నువ్వు ఈ రాత్రి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఐ డోంట్ నో, నాకు తెలియదు. మేబీ యు హెర్డ్ అబౌట్ మీ, నువ్వు ఒకవేళ నా గురించి ఏమైనా విని ఉండవచ్చు. మేబీ సమ్వన్ కమింగ్ ఫ్రమ్ సికిం, ఓ ఎవరో ఒక వ్యక్తి సికిం నుంచి వస్తున్నాడు అని. యు మైట్ కేమ్ హియర్ టు సీ మీ, ఓ ఒకవేళ ఎవరైనా ఒకవేళ నన్ను చూడటానికి వచ్చారేమో. ఆర్ మేబీ యు మైట్ కేమ్ హియర్ టు హావ్ టు సింగ్, ఒకవేళ ఇక్కడికి వస్తే నాకు పాట పాడటానికి అవకాశం ఉంటది, పాడదాము వచ్చారా. ఆర్ మేబీ యు కమ్ హియర్ ఫర్ సమ్ అదర్ ఎక్స్ట్రా అజెండా, ఇంకా వేరే ఏదైనా ఆలోచనతో ఇక్కడ అజెండాతో వచ్చారేమో. బట్ ఐ వాంట్ టు టెల్ యు దిస్, కానీ ఇది నేను చెప్పాలనుకుంటున్నాను, ఇఫ్ యు కమ్ విత్ ద ఫేత్, నువ్వు విశ్వాసంతో ఇక్కడికి వస్తే, రీస్టోర్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు తిరిగి పొందుకోగలుగుతావు. యు డిక్లేర్, నువ్వు ప్రకటన చేయగలిగితే, దట్ ఇస్ గోయింగ్ టు టేక్ ఫ్లో విత్ ద బ్యాక్ ఇష్యూ. అయితే వెనక నిప్పుతో కూడా ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, హీలింగ్ ఇన్ అనాయింటింగ్ ఇస్ హియర్, ఇక్కడ స్వస్థపరిచేటువంటి అభిషేకము ఇక్కడ జరుగుతా ఉంది. And if you come by faith, అయితే నువ్వు విశ్వాసంతో ముందుకు రాగలి, you are going to receive healing, దేవుడు నిన్ను నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. And it's your time, ఇది నీ సమయము. I want you to come forth, నీవు ముందుకు రావాలని నేను అంటూ ఉన్నానండి. I'm saying again, నేను మరొకసారి చెప్తున్నాను, here is the person, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, with the knee issue, ఆ యొక్క మోకాల నొప్పులతో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, and also with the person, అదే ఇంకొక వ్యక్తి, with the back issue, ఆ వెన్ను వెనక ఉన్నటువంటి నొప్పితో ఉన్నాడు. Your back is hurting you, ఆ యొక్క వెన్ను ఎముక నొప్పి, ఆ యొక్క నడుము నొప్పి నిన్ను బలహీనపరుస్తా ఉంది. Your knee is hurting you, నీ మోకాలు నిన్ను ఇబ్బంది పెడతా ఉన్నాయి. You can come forth, ఒకవేళ ఇక్కడ ఉంటే గనక దయచేసి లేచి ముందుకు రండి. I will pray for you. నేను నీకోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాను. If you miss that, ఈ సమయాన్ని నువ్వు కోల్పోతే, if you don't come now, ఇప్పుడు నువ్వు రాకుండా, later on I am not going to pray for you, తర్వాత నేను ప్రార్థన చేయను మీకోసం. So this is your opportunity. ఆ వ్యక్తులు ఇప్పుడే రావాలి, ఇదే వారికి సమయము. Special anointing is here. ఇక్కడ నేను ఒక ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. Hallelujah. Hallelujah. Come, if you are here, raise up and come. ఒకవేళ ఇక్కడ మీరు ఉంటే లేచి ముందుకు రండి. హల్లెలూయా. హల్లెలూయా. ఓ yes, thank you Jesus. వందనాలు యేసయ్యా. ఓ రీప్రో స్టారా బారా 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 బారా. హల్లెలూయా. Don't look left, don't look right. కుడికి గాని ఎడమ కాని చూడవద్దండి. I know someone is here. దేవుని యొక్క ఆత్మ సహోదరులు చెప్తా ఉన్నారు, ఇక్కడ ఆ వ్యక్తి ఉన్నారంట, with the problem, aa samasyalto unnarantanni. And I want you to come. Aithe nenu meer munduku raavalani nenu adugutha unnanu. Don't look left and right what people say to you. Okave lesi vaste పక్కన ఉన్న వాళ్ళు ఎనక వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి ఎవరు అనుకోవద్దు. బట్ వెన్ యు ఆనర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిని మీరు గౌరవపరిచినట్లయితే, అండ్ వెన్ యు ఆనర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని మీరు గౌరవిస్తే, దేర్ విల్ బి అ డివైన్ సిట్మెంట్ ఇన్ యువర్ లైఫ్. ఓ ఆ యొక్క దైవీకమైన స్వస్థత మీకు జరిగిద్దండి. సో దిస్ ఇస్ ద లాస్ట్ కాల్ ఫర్ యు, ఇది ఆఖరి పిలుపు ఆ రెండు బలహీనతలు ఉన్న వారికి. ఇఫ్ యు ఆర్ ద పర్సన్, లెట్ మీ ట్రాన్స్లేట్ ఇట్.
ఐగర్ ఊకినే పిలవరండి వాడిని, దేవుని యొక్క ఆత్మ చెప్తేనే పిలుస్తారు, అంతే తప్ప దేవుని గురించి పిలవడు ఆయన. ఒకవేళ దేవుని ఆత్మ మిమ్మల్ని దర్శిస్తున్నప్పుడు మీరు ముందుకు వస్తే దానికోసం ఐగారు ప్రార్థన చేస్తారు, చిన్న ప్రార్థన చేసి మిమ్మల్ని పంపిస్తారు. దేవుని అభిషేకం ఆయన దేవుడు బలంగా వాడుకున్నప్పుడు మనందరం కూడా ముందుకు పోతాం. హల్లెలూయా హల్లెలూయా. ఆ సమస్య ఉన్నవాళ్ళే ముందుకు రండి. Oh shandere bekara bashandere be oh riastere be shando oh ribroshara ri la 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 thank you jesus oh shere re 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 kendo kichuna andaro swastha prachin devuni oh yes jesus oh isani pramana hallelujah oh lord I release your anointing yesami abhishekani gurudala chestha unna nayana ఓ యేసయ్య మీకు వందనాలు హల్లెలూయా. మీ శక్తి అభిషేకము. ఓ హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి, కళ్ళు మూసుకోండి, మౌనంగా దేవుని గణపరచండి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనము గౌరవిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవా మీ శక్తిని విడుదల చేస్తూ ఉన్నాను ఆయన, మీ శక్తిని విడుదల చేస్తూ ఉన్నాను అయ్యా. హల్లెలూయా. ఓ రికే యాందల రసి యాందల రబ హల్లెలూయా. యేసు మీ శక్తిని విడుదల చేస్తున్నాను ఆయన. ఓ రిమాండోరో వశాంద ఓ రిమాండేరే బశాందేరే ఓ రిబ్రోస్ట దాందేరే రిబ్రోస్టేరే బే రిబ్రోస్టేరే కాలాసా రిలేస్టేరే బే రియాండోరో వశాంద ఓ రియాంద Thank you Jesus. Hallelujah. Hallelujah. Oh, yes, thank you. Oh, yes, I thank you. Yes, I release your healing, Lord. Release your divine power and anointing. Sande rebe kara vashata. Oh, rebrosterebe. Rebrontarabase. Rilesterebe. Riandarabashandaraba. Rebrosterebe. Rimanderebe shandaraba. And release your power. Father, I release your power and anointing. Ore katere besha. Rilestere be ribronda. Thank you, Lord. Hallelujah. Hallelujah. Some of you. Kontamandi. Is here. Ikkada varlo kontamandi. Going with the family issue. Kutumba samasyato varu munduku velutunnaru. Going with the family issue. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలతో వారు ముందుకు వెళ్తున్నారు. ది బ్రేక్ థింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆ యొక్క విడుదల అనేది మీకు జరుగుతూ ఉందండి, జరగబోతా ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ దిస్ పీపుల్. అయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలతో బాధపడుతున్న వారి కోసం నేను ప్రార్థన. యు ఆర్ సమ్వన్ ఆ వ్యక్తి ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉంటే దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఆ సమస్య ఈ కుటుంబంలో ఆ సమస్య ఉంటే సో ఐ యామ్ టెల్లింగ్ యు వన్ మోర్ థింగ్. నేను మరొక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. వై ఐ యామ్ ఇన్వైటింగ్ యు ఫ్రెండ్. నేను మిమ్మల్ని ఎందుకు ముందుకు రమ్మని పిలుస్తున్నానంటే బికాస్ దేర్ ఇస్ ఎ స్పెషల్ అనాయింటింగ్. ఎందుకంటే మిమ్మల్ని ముందుకు రమ్మని పిలిచినప్పుడు అక్కడ ప్రత్యేకమైన అభిషేకం ఉంటదండి. అండ్ వెన్ యు కమ్ ఫోర్త్ అయితే మీరు ముందుకు వచ్చినప్పుడు యోక దేనిని ఆ సాతాను యొక్క కాడి విల్ డిస్ట్రాయ్, అది విరిగిపోద్దండి. సో ఐ వాంట్ టు ఎన్కరేజ్ యు. అందుకనే మిమ్మల్ని నేను ఉత్తేజపరుస్తా ఉన్నాను. డోంట్ లుక్ లెఫ్ట్, ఎవరు కూడా కుడికి చూడొద్దు. డోంట్ లుక్ రైట్, మరి ఆ యొక్క కుడికి కానీ ఎడమ కానీ చూడొద్దు. ఇఫ్ యు ఆర్ ద పర్సన్ ఒకవేళ ఆ వ్యక్తి నీవైతే జస్ట్ కమ్ ఫోర్త్ ముందుకు రండి. కమ్ ఫోర్త్ ముందుకు రండి. సీ చూడండి, డోంట్ థింక్ అబౌట్ ద పీపుల్, ఎవరు ప్రజలు ఏమని అనుకుంటారేమో చెప్పి అనుకోవద్దు. బట్ ఇఫ్ యు కమ్ ఫోర్త్ ఒకవేళ ముందుకు వస్తే గాడ్ విల్ రీస్టోర్ యు బ్యాక్, దేవుడిని తిరిగి నిర్మించబోతున్నాడు అండి. సో ఇఫ్ యు ఆర్ ద పర్సన్ ఆ వ్యక్తి ఒకవేళ నువ్వైతే విత్ ద ఫ్యామిలీ ఇష్యూ కుటుంబంలో ఉన్న సమస్య నీకుంటే యూ కెన్ కమ్ ఫోర్త్, నువ్వు లేచి ముందుకు రండి. యూ కెన్ కమ్ ఫోర్త్, మీరు ముందుకు రండి. హల్లెలూయా హల్లెలూయా. దేర్ ఇస్ అ పర్సన్ ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు, ఆల్సో థింకింగ్ ఆలోచిస్తా ఉన్నారు టు గివ్ అప్, ఇంకా సమస్తాన్ని వదిలేయాలనుకుంటున్నారండి. టు గివ్ అప్ వదిలేయాలనుకుంటున్నారు. సమస్త యు ఆర్ ఫెయిల్డ్, నువ్వు ఓడిపోయావు. యు కెనాట్ డు ఎనీథింగ్, నువ్వు ఏది చేయలేకపోతున్నావు. యు ఫీల్ యువర్ సెల్ఫ్, నీకుగా నువ్వు అనుకుంటావు. అండ్ యు కండెమ్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు నిందించుకుంటున్నావు. హియర్ ఇస్ ద అనాయింటింగ్, ఇక్కడ దేవుని అభిషేకం ఉన్నది. కమ్ ఫోర్త్ ముందుకు రండి. హల్లెలూయా హల్లెలూయా. ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలతో ఉన్న వ్యక్తులు, తర్వాత ఓడిపోయిన పరిస్థితులు ఉన్నటువంటి ఆ వ్యక్తులు కూడా ముందుకు రండి. ఓ శాంతారా, ఐగారు మీకోసం ప్రార్థన చేయబోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా.
Thank you, Jesus. Yesaya meeku vandanalu. Don't look left and right. Evaru kuda kudukani adamakani chodavu. Every eyes will close. Andaru kuda kallu musukondandi. Every eyes will close. Meeru kala kallu musukuni unte. Every head will bow. Oh, prati okka తలలు ప్రతి ఒక్క తలలో కిందకు వంచండి. వి ఆర్ నాట్ ఎంటర్టైనింగ్ హియర్. ఓ ఇక్కడ మేము ఏదో ఏదో ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు ఇక్కడ. బట్ గాడ్ ఇస్ గోయింగ్ టు డు మైటీ థింగ్ హియర్. దేవుడు బలమైన కార్యాలు ఇక్కడ చేయబోతున్నాడు. దేవా మీ శక్తిని విడుదల చేస్తూ ఉన్నాను. యేసయ్య మీ అభిషేకాన్ని విడుదల చేస్తాను. ప్రార్థిస్తా ఉన్నాను. మెనీ టైమ్ యు థింక్. చాలా సందర్భాల్లో నువ్వు ఆలోచిస్తా ఉన్నావు. దేర్ ఇస్ నో గుడ్ థింగ్ లెఫ్ట్ ఇన్ మీ. ఓ ఏ మంచి నాలో లేదనుకుంటా ఉన్నావు. యు వాంట్ టు గో సమ్వేర్. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నావు. వేర్ నో వన్ కెన్ సీ యు. ఎవ్వరు చూడని ప్రాంతానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. మెనీ టైమ్ యు ఫీల్. నువ్వు అనేక సందర్భాల్లో బాధపడతా ఉన్నావు. నో వన్ అప్రిషియేట్ యువర్ వర్క్. ఓ నీకున్నటువంటి పరిస్థితిని ఎవరు మార్చలేరు అనుకుంటున్నావు. బట్ గాడ్ హస్ కాని దేవుడు చెప్తా ఉన్నాడు. ఐ నో యువర్ హార్ట్. నీ హృదయం ఏంటో నాకు తెలుసు. కమ్ టు మీ. నా యద్దకు రా. కమ్ టు మీ. నా యద్దకు రా. గాడ్ ఇస్ కాలింగ్ యు. దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. గాడ్ ఇస్ కాలింగ్ యు. దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. యు కమ్ టు గాడ్. నీవు దేవుని యద్దకు వచ్చినప్పుడు హి విల్ డు ది న్యూ థింగ్. ఆయన నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. హి విల్ డు ది న్యూ థింగ్. ఓ ఆయన నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. శాందరా బరా బరా బరా. Hallelujah. Hallelujah. There is a pain in your heart. నీ హృదయంలో ఒకలాంటి బాధ నొప్పి ఉన్నది. There is a pain in your heart. ఆ నొప్పి నీలో ఉన్నది. And that pain make you cry. ఆ నీ హృదయంలో ఉన్నటువంటి ఆ నొప్పి నిన్ను ఏడిపిస్తా ఉంది. You cannot trust people. నువ్వు ఏ ప్రజలను కూడా నమ్మలేకపోతూ ఉన్నావు. It's hard for you to trust people. ఆ ప్రజలను నమ్మటం అనేది నీకు చాలా కష్టము. But God is saying to you. కానీ దేవుడు నీతో చెప్తా ఉన్నాడు. Come to me. నా యద్దకు రా. I will visit you. నేను నిన్ను దర్శిస్తాను. I will show you the great things. నేను గొప్ప కార్యాలు నీకు చూపించబోతున్నాను. Hallelujah. Hallelujah. Oh Father, I thank you, oh Lord. ఓ తండ్రి మీకు వందనాలు. Oh Sherebe Karabasha. మీకు వందనాలు అయ్యా. Oh Ribrosterebe Ribrontaraba. Relesterebe Ribrostaraba. Rilemanterererererererere. Oh Shiprosterebe. Father, I release your power and anointing. తండ్రి అభిషేకం చేస్తున్నాను. Don't worry for the future. నువ్వు భవిష్యత్తు గురించి చాలా చింతిస్తా ఉన్నావు. డోంట్ వరీ. ఇక ఇక నుంచి భవిష్యత్తు గురించి నువ్వు బాధపడద్దు. I release your power. Oh, నేను దేవుని యొక్క శక్తిని విడుదల చేస్తాను. I release your anointing. దేవుని యొక్క అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. Oh, I cancel all the distract. Oh, ఆమె జీవితంలో ఉన్న ప్రతి ఆ బంధాన్ని బంధకాలను నేను విడుదల చేస్తున్నాను. I cancel everything. Oh, సమస్తాన్ని కూడా నేను కొట్టివేస్తా ఉన్నాను. In the name of Jesus. యేసు నామములో. I release the divine power and anointing right now. ప్రత్యేకమైన అభిషేకాన్ని నేను విడుదల చేస్తా ఉన్నాను. Oh, hallelujah. Hallelujah. Oh, thank you Jesus. యేసయ్య మీకు వందనాలు అయ్యా. Oh, reverence. Hallelujah. Father, I release the love. దేవా నేను ప్రేమను విడుదల చేస్తా ఉన్నాను. ప్రేమ అభిషేకాన్ని విడుదల చేస్తాను. ప్రేమ అభిషేకాన్ని విడుదల చేస్తా ఉన్నాను. ప్రేమ అభిషేకాన్ని విడుదల చేస్తాను. యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో. హల్లెలూయా. హల్లెలూయా. Father, I pray. తండ్రి నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఆమె ఈమెకి చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి, టెన్షన్ ఉన్నాయి ప్రభు. చాలా ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నాను తండ్రి. ఏమైనా ఎద్దకు తీసుకుని వస్తున్నాను. దేవా తన పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాను. నేను స్వస్థతను విడుదల చేస్తున్నాను. నేను స్వస్థతను విడుదల చేస్తాను. ఓ ఆమె పిల్లలకి స్వస్థత ప్రకటిస్తా ఉన్నాను. ఓ నేను యొక్క ఆరోగ్యకరమైన పిల్లలు ఉండాలని ప్రకటిస్తున్నాను. మీ శక్తిని విడుదల చేస్తున్నాను. Hallelujah, hallelujah, hallelujah. Ribrostaraba, ribrostaraba. Hallelujah. Thank you Jesus. యేసయ్య మీకు వందనాలు. God is good. దేవుడు మంచివాడు. And he is real God. ఆయన నిజమైన దేవుడు. Where are you God? దేవుడు ఎక్కడ ఉన్నాడు? Why you are not hearing me? నువ్వు ఎందుకు నన్ను గురించి వినట్లేదు? Why you are not hearing me? నువ్వు ఎందుకు నా గురించి వింటలేదు నువ్వు? Why you are not hearing my prayer? ఓ నువ్వు ఎందుకు నా ప్రార్థన వినట్లేదు? But God is saying to you. దేవుడు నీతో ఏం చెప్తా ఉన్నాడు? I hear every prayer. ఓ నీకున్నట్టు సమస్తము కూడా నాకు తెలుసు. I know your every prayer. ఓ నీకున్న ప్రతి విషయము కూడా నాకు తెలుసు. And I will bring joy in your face. నీ ముఖములో నేను ఒక సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. I will fill your life with the joy. నీ జీవితాన్ని సంతోషంతో నింపబోతూ ఉన్నాను. Oh hallelujah. Hallelujah. Father, I pray. తండ్రి ప్రార్థిస్తా ఉన్నాను. With the power and anointing. ఓ అభిషేకమునైనా. With the power and anointing.
anointing. Oh, శక్తివంతమైనటువంటి అభిషేకాన్ని బట్టి. Oh, yeah, అభిషేకాన్ని. యేసయ్య మీకు వందనాలయ్యా. I bring her husband to you. Oh, తన భర్తని యొద్దకు సమర్పిస్తా ఉన్నాను. I pray. నేను ప్రార్థిస్తా ఉన్నాను నాయన. I pray. నేను ప్రార్థిస్తా ఉన్నాను. I pray for the family restoration. Oh, కుటుంబమును అతను తిరిగి కట్టబడాలని ప్రార్థిస్తా ఉన్నాను. I pray for the restoration. నేను కుటుంబము కట్టబడాలని ప్రార్థిస్తా ఉన్నాను. I pray for the restoration. నేను రెస్టరేషన్ కొరకు ప్రార్థిస్తా ఉన్నాను నాయన. Restoration of love. Oh, పోగొట్టుకున్నవి తిరిగి పొందుకోవాలి నాయన. God love you so much. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. And he care for you. ఆయన నీ గురించినటువంటి ఆశ కలిగి ఉన్నాడు. Many times you fail in your life. నీ జీవితంలో నేను ఎన్నోసార్లు ఓడిపోయాను. No one cared me. ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. కానీ దేవుడు నీతో చెప్తా ఉన్నాడు. ఓ, నేను నిన్ను చూస్తా ఉన్నాను. ఓ, నువ్వు నేను నువ్వు నా చేత ప్రేమించబడిన వ్యక్తివి. దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు చాలా ఎక్కువ పరిస్థితులు ధనం నుంచి ఇబ్బంది పడతా ఉన్నావు. చాలా మరి కొన్ని సమయంలో ఆ ధనం గురించినటువంటి ఆలోచన నీకు ఉంటూ ఉన్నది. దేవుడు నీతో ఏం చెప్తున్నాడంటే, దేవుడు నీతో ఏం చెప్తున్నాడంటే, ఆయన నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అది నీ చేతిలో దేవుడు పెట్టబోతూ ఉన్నాడు. సమస్తాన్ని కూడా దేవునికి అప్పగించుకో. దేవుడు నూతనమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. Father, I pray. తండ్రి, నేను ప్రార్థిస్తా ఉన్నాను. And Father, I release your anointing. దేవా, మీ అభిషేకాన్ని ఈమె మీద విడుదల చేస్తూ ఉన్నాను. And Father, I pray for the fullness. తండ్రి, పరిపూర్ణత కొరకు నేను ప్రార్థిస్తా ఉన్నాను. And Father, I pray for the anointing. దేవా, నీ అభిషేకము కొరకు ప్రార్థిస్తా ఉన్నాను. There will be the new dimension. ఓ, నూతనమైనటువంటి డైమెన్షన్ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. You want to go close to God. నీవు దేవునికి చాలా దగ్గరగా వెళ్ళాలనుకుంటున్నావు. But there is a many distractions. కానీ చాలా డిస్ట్రాక్షన్స్ నీకు ఉన్నాయి. And that distraction hurt you. అయితే ఆ డిస్ట్రాక్షన్స్ నీకు ఇబ్బంది పడతా ఉన్నాయి. యూ వాంట్ టు గో క్లోజ్. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు. సో మచ్ డిస్ట్రాక్టెడ్. కానీ నువ్వు చాలా ఇబ్బంది పడతా ఉన్నావు. ఐ ప్రే. నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఐ ప్రే. నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఐ ప్రే రిస్టోరేషన్ రిస్టోరేషన్ ఆఫ్ లవ్. ఓ, నువ్వు ఆ ప్రేమని తిరిగి కడతా ఉన్నాను నీలో. ఐ రిస్టోర్. నేను నిన్ను తిరిగి నిర్మిస్తా ఉన్నాను. వాట్ ఎవర్ యు హావ్ లాస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వేదైతే పోగొట్టుకున్నావో, గాడ్ విల్ రిస్టోర్ ఎవ్రీథింగ్. దేవుడు దాన్ని తిరిగి నీకివ్వబోతూ ఉన్నాడు. వాట్ ఎవర్ యు హావ్ లాస్ట్. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, ఓ గాడ్ విల్ రిస్టోర్ యు. దేవుడు అది నీకు తిరిగి ఇవ్వబోతూ ఉన్నాడు. ఫాదర్, ఐ రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి, యేసు నామమున విడుదల చేస్తా ఉన్నాను. ఐ రిలీజ్ యువర్ పవర్. దేవా, మీ శక్తిని విడుదల చేస్తా ఉన్నాను. I release your anointing. మీ అభిషేకాన్ని విడుదల చేస్తా ఉన్నాను. I release your breakthrough. ఓ, మీ యొక్క రక్తాన్ని నాయనా బ్రేక్థ్రూని విడుదల చేస్తా ఉన్నానయ్యా. Father, I release for the signs and wonders. దేవా, ఈమె జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాల కొరకు ప్రార్థిస్తా ఉన్నాను. Father, I release your power. తండ్రి, మీ శక్తిని విడుదల చేస్తా ఉన్నాను. I cancel all the depression. ఈమెలో ఉన్నటువంటి డిప్రెషన్ ఆ యొక్క I cancel the migraine. తలనొప్పిని నేను తీసివేస్తా ఉన్నాను. I cancel every pain in the name of Jesus. నీలో ఉన్నటువంటి ఆ నొప్పి అంతటిని కూడా కొట్టివేస్తా ఉన్నాను. Why people always cheat me? యో, నువ్వు అనుకుంటున్నావు ఎందుకు ప్రజలను అన్ని సార్లు కూడా చీటింగ్ చేస్తా ఉన్నారు? Why just people try to use me? ప్రజలు నన్ను వాడుకుంటానికి, నన్ను ఉపయోగించుకోవడానికి వాడుకుంటున్నారు. But God is saying to you. కానీ దేవుడు నీతో చెప్తున్నాడు. God wants to use you. దేవుడు నిన్ను తన సేవలో వాడుకోవాలనుకుంటున్నాడు. Your people try to use you. ప్రజలు నిన్ను వాడుకుంటున్నారు. People can't use you. కానీ వారు నిన్ను ఇక్కడి నుంచి వాడుకోలేరు. But God wants to use you. కానీ దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. In the name of Jesus. యేసు నామములో. I declare. నేను ప్రకటన చేస్తా ఉన్నాను. Father, in the name of Jesus. తండ్రి, యేసు క్రీస్తు నామములో. I in the name of Jesus. ఓ, యేసు నామములో. Father, I pray. దేవా, నేను ప్రార్థిస్తా ఉన్నాను. I release. నేను విడుదల చేస్తా ఉన్నాను. Do not worry for the property. ఓ, ప్రాపర్టీ కొరకు మీరు ఆలోచించవద్దు. Do not worry for the property. ఏ ప్రాపర్టీ గురించి కూడా ఆలోచన చేయవద్దు. Submit to God. దేవునికి సమర్పించండి. Come forth to God. దేవుని దగ్గరికి రండి. You will see the new miracles. నీవు నూతనమైన ఆశ్చర్యాల అద్భుతాలు చూడబోతావు. ఆమేన్. ఆమేన్. Hallelujah. Father, I pray. తండ్రి, నేను ప్రార్థిస్తా ఉన్నాను. I pray for the restoration. దేవా, ప్రపూర్ణతని తిరిగి పొందుకోవాలని నేను ప్రార్థిస్తా ఉన్నాను. You are so much unrest and unpeace. నీవు చాలా అసమాధానంతో ఉంటా ఉన్నావు. There is no peace in your life. నీ జీవితంలో సమాధానం లేదు. But God is saying to you. కానీ దేవుడు నీతో చెప్తా ఉన్నాడు. He will bring peace in your life. ఆయన సమాధానాన్ని తీసుకురాబోతూ ఉన్నాడు. Father, I release your power. తండ్రి, నీ శక్తిని విడుదల చేస్తా ఉన్నాను. Father, I pray. తండ్రి, నేను ప్రార్థిస్తా ఉన్నాను. As this lady continues to seek you. దేవా, ఈమె నిన్ను
పూర్తిగా నిన్ను వెతుకుటకు నాయన. Oh Father, I pray. తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. As we seek you. దేవా ఆమె నిన్ను వెతికినప్పుడు. Visit her. నీవు ఆమెను దర్శించండి. With your grace. మీ కృపతోటి. God is saying to you. దేవుడు నీతో చెప్తా ఉన్నాడు. Every time you fail. నీవు చాలా సందర్భాల్లో ఫీల్ అవుతావు. Who will take care of me? నన్ను ఎవరు చూస్తారు అనుకుంటున్నావు? God is there to take care of me. నన్ను చూసేవారు ఎవరు లేరు అనుకుంటున్నావు? God is saying to you. కానీ దేవుడు నీతో చెప్తున్నాడు. I have made a way for you. ఓ నేను నీకు ఒక మార్గాన్ని ఇవ్వబోతున్నాను. Oh thank you Jesus. వందనాలు యేసయ్య. Hallelujah. 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 My dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా. I want to tell you. నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. There is a mighty things going to happen in this place. ఈ స్థలములో అద్భుత బలమైన కార్యాలు జరగబోతా ఉన్నాయి. As you honor God. మీరు దేవుణ్ణి గౌరవపరిచినప్పుడు. And God is going to do mighty things. దేవుడు బలమైన కార్యాలు చేస్తాడండి. There is a pastor. ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు. You have a pain. నీకు ఒక బాధ ఉన్నది. You have a burden for the ministry. సేవ గురించినటువంటి భారం నీకున్నది. And you are trying to find a way. నువ్వు మార్గము కనుగొనాలని వెతుకుతా ఉన్నావు. You tried every way. నువ్వు అన్ని మార్గాలు వెతుకుతా ఉన్నావు. Nothing is working. కానీ ఏది కూడా పని చేయట్లేదు. Nothing is working. అది ఏది కూడా పని చేయట్లేదు. You are thinking. నువ్వు ఆలోచిస్తా ఉన్నావు. To quit. త్వరగా. Many times. చాలా సమయాలలో. There is a problem. సమస్యలు వస్తా ఉన్నాయి. There is a problem. సమస్య వస్తా ఉంది. People criticize you. ప్రజలు నీ గురించి వ్యతిరేకంగా. ఆ వ్యక్తి నీవైతే. If you want to come forward. నీవు ముందుకు రావాలనుకుంటే. Here is the anointing. ఇక్కడ అభిషేకం ఉన్నది. I'm going to you release the divine breakthrough. దేవుని యొక్క దైవికమైనటువంటి ఆ కార్యాన్ని ప్రకటన చేయబోతూ ఉన్నాను. In the name of Jesus. యేసు నామములో. If you are one. ఆ పాస్టర్ ఆ వ్యక్తి నీవైతే. You come forward. ముందుకు రండి. Don't feel shy. ఆ యొక్క సిగ్గుగా ఫీల్ అవ్వకండి. Here is the anointing. ఇక్కడ అభిషేకం. Here is the anointing. ఇక్కడ దేవుని అభిషేకం ఉన్నది. Here is the anointing. ఇక్కడ అభిషేకం ఉన్నది. It's your chance. ఇది నీ యొక్క అవకాశం. If you miss here. ఇక్కడ ఇది నువ్వు కోల్పోతే. I'm not going to pray again. ఓ ఇక తర్వాత ప్రార్థన చేయడానికి ఏమీ ఉండదు. Here is the anointing. ఇక్కడ దేవుని అభిషేకం ఉన్నది. Here is the anointing. ఇక్కడ దేవుని అభిషేకం ఉన్నది. It's your time. ఇది నీ సమయము. Hallelujah. Hallelujah. Oh share re 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 bashikara bashallelujah. Oh ribrostere be ribrostaraba. Hallelujah. Thank you Jesus. యేసయ్య మీకు వందనాలు. God is going to bless you with a new talent. దేవుడు నూతనమైన తలంతో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. You blue shirt. Blue shirt. Come forth. ముందుకు రా. Come forth. ముందుకు రా. Come forth. ముందుకు రా. God is going to bless you with a new talent. దేవుడు ఒక కొత్త తలంతో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. There is a desire in your heart. నీ జీవితంలో ఒక కోరిక నీకున్నది. There is a desire in your heart. నీ హృదయంలో ఒక కోరిక ఉన్నది. You always search for the new thing. నువ్వు అన్ని సమయాల్లో కూడా కొత్తదాని కోసం వెతుకుతూ ఉంటావు. You always think for the creative idea. Creative idea. సమస్తాన్ని కూడా కనుగొనాలనేటువంటి ఐడియాతో నీవు ఉంటావు. You think that you can do. నువ్వు అనుకుంటున్నావు అది నేను చేయగలనని. But many times. కానీ చాలా సమయాల్లో. There is a thing. ఆ ఒక విషయం ఏంటంటే. That is pushing you back. అది నిన్ను వెనక్కి నెట్టేస్తుంది. That is pushing you back. అది నిన్ను వెనక్కి నెట్టేస్తుంది. But God is saying to you. కానీ దేవుడు నీతో చెప్తా ఉన్నాడు. He is going to give you the new idea. ఆయన నీకు కొత్త ఆలోచన ఇవ్వబోతున్నాడు. You have the desire to reach the nation. నీకు ఒక ఆలోచన ఉంది. నువ్వు ప్రపంచానికి వెళ్ళాలనుకుంటున్నావు. You want to see the things. నువ్వు చాలా విషయాలు చూడాలనుకుంటా ఉన్నావు. But God also saying to you. కానీ దేవుడు నీతో చెప్తా ఉన్నాడు. Whatever things that I have put in your hand. Oh devudu edaithe panini ni chethulo pettadu. As you use for the kingdom. Adi nu devuni yokka seva kosam nu vaadite. You will be the divine shift man. Akada devuni yokka daivikamaina pani. Every day. Prati roju. You work for the new ideas. Prati roju kuda nu kotta vaati kosam pani chestunnavu. You have a desire. Adi alanti korike ni konnadi. I multiply that desire in the name of Jesus. Aa yokka aalochananu nenu yesu naamamlo multiply chestunnanu. Hallelujah. Hallelujah. Many people, chaala mandi prajalu, is jealous about you. Nee gurinchi you are so much quiet. Asuya padta unnaru. You are so much quiet. Nu chaala maunanga jeevisthavu. But you are very humble from heart. Nu hrudayamlo chaala deenanga untavu. Your heart beat for the Lord. Nee hrudayamu devuni koraku kottukunta untadi. But you are very silent. Kannu chaala silent ga untavu. Many people they don't understand you. Chaala mandi ninnu ardham chesukoleru. And many times you think. కానీ చాలా సమయంలో అనుకుంటాను. No one understand me. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని. No one understand me. ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. No one understand what I am doing. నే
నేను ఏమి చేస్తున్నాను అది ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. God says, దేవుడు చెప్తున్నాడు, I understand you. నేను నిన్ను అర్థం చేసుకున్నాను. I understand your heart. నీ హృదయాన్ని నేను అర్థం చేసుకున్నాను. I understand your feelings. నీకున్నటువంటి ఆ ఫీలింగ్స్ ని అర్థం చేసుకున్నాను. And I bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. As you focus continuously. నీవు మొత్తం కూడా నీవు ముందుగా ఫోకస్ చేస్తున్నట్లయితే. You continuously. నీవు కంటిన్యూగా. As you continuously worship me. నీవు కంటిన్యూగా ఆరాధన చేస్తే. Chain will break from your life. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ బంధకాలు తెగిపోతాయి. As you continuously worship me. నీవు దేవుని కంటిన్యూగా ఆరాధన చేస్తే. I call you to worship me. నేను నిన్ను పిలిచాను ఆరాధన చేయడానికి. I call you to worship me. నేను నిన్ను పిలిచాను నాకు ఆరాధన చేయాలి అని. You are the worshipper. నీవు ఆరాధన వీరుడివి. Who take people into the presence of me. ఓ ఆ యొక్క దేవుని యొక్క సన్నిధికి ప్రజలు తీసుకుని రావడానికి. Says the Lord. దేవుడు చెప్తా ఉన్నాడు. Says the Lord. దేవుడు చెప్తా ఉన్నాడు. I am giving you the new idea. నేను నీకు క్రొత్త ఆలోచనలు ఇస్తున్నాను అని. A new anointing. నూతన అభిషేకాన్ని. The fresh air. Oh, hallelujah. Oh, ribrostaraba, ribrostaraba. You are the someone. ఇక్కడ ఒక వ్యక్తి. You have a debt to pay. అప్పులు కట్టాల్సిన వారు ఉన్నారండి ఇక్కడ. యూ హావ్ డెట్ టు పే. నువ్వు అప్పుని కట్టాలి. ఇట్స్ యువర్ టైమ్. ఇది నీ సమయము. ఇఫ్ యూ కమ్ ఫోర్వర్డ్. సో ముందుకు వచ్చినట్లయితే. ఐ యామ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. నేను నీ కోసం ప్రార్థన చేయబోతాను. వాట్ ఎవర్ డెట్ యు ఆర్ హావింగ్. ఎలాంటి ఏ రకమైనటువంటి అప్పైనా నువ్వు ఒకవేళ కలిగి ఉంటే. వాట్ ఎవర్ డెట్ యు ఆర్ హోల్డింగ్. ఏ అప్పునైతే నువ్వు పట్టుకొని ఉన్నావు. గాడ్ ఈస్ గోయింగ్ టు. Yes, I am the one, brother. Father, in the name of Jesus, I pray for my dear brothers, Lord. And Father, right now in the name of Jesus, I cancel every theft in the name of Jesus. No death can rule him, O Lord. Zerebe karaba shandaraba. Ribrosterebe ribrondaraba. Father, I, in the name of Jesus, I release your power, O Lord God. I cancel every debt in the name of Jesus. I cancel every debt in the name of Jesus. I cancel. Money is coming. God says to you, you've been so faithful to my calling. You know me and you want to do every time for me. You're pure in heart. God says, I will raise people for you and I will take you in the different realm. Soon you will see the different anointing and power. I see the Bible is school in the name of Jesus. I see. Oh, yes, Lord. Hallelujah, in the name of Jesus. Thank you, Jesus. Hallelujah. My dear brothers and sisters, prema sahodari sahodarlara, tonight ee ratri here ikkada, you are not by the accident. Nivedo anukokunda ikkadiki raledu. You are here by the divine plan and purpose of God. Devuni yokka pratyekamainatvanti aa daivikamaina krupato nivu ikkadiki vachi unnavu. I sense the anointing of revival in my heart. Nenu ఉజ్జీవమైనటువంటి ఆత్మను నా హృదయం కలిగి ఉన్నాను. ఐ సీ ద ఫైర్ అండ్ ద అనాయింటింగ్. దేవుని యొక్క అగ్ని ఇక్కడ నేను చూస్తా ఉన్నాను. అండ్ ఐ సీ ద అనాయింటింగ్ రైట్ నౌ. ఇక్కడ అభిషేకాన్ని నేను చూస్తా ఉన్నాను. అండ్ ఐ వాంట్ టు రిలీజ్ యు. నేను అది విడుదల చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు రిలీజ్ యు. అది నేను ఆ విడుదల చేయాలనుకుంటా ఉన్నాను. బిఫోర్ దట్, దానికంటే ముందుగా, ఐ వాంట్ టు గివ్ యు ద టెస్టిమనీ. నేను ఒక సాక్ష్యాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గివ్ యు ద టెస్టిమనీ. నేను ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటా ఉన్నాను. ఇన్ సిక్కిం, సిక్కిం రాష్ట్రంలో 2019 2019లో I have planted a church. నేను ఒక సంఘాన్ని స్థాపించాను. I have planted a church. నేను ఒక సంఘాన్ని స్థాపించాను. We were three people over there. మేము అక్కడ కేవలం ఒక ముగ్గురు మాత్రమే ఉన్నాం. And I don't know what to do. నాకు తెలియదు ఏం చేయాలో. But we planted a church. కానీ మేము సంఘాన్ని స్థాపించాము. And we start believing God. అయితే మేము దేవుని నమ్మటం మొదలు పెట్టాము. And as we started believing God. అయితే మేము దేవుని నమ్మటం మొదలు పెట్టిన తర్వాత within a year, సంవత్సరములో, God blessed with the 90 new soul. ఓ 90 మంది నూతన ఆత్మలు దేవుడు ఇచ్చాడండి. We didn't find other church. ఓ ఆ యొక్క సంఘములో. We didn't pick the people. మేము ఎవరిని తీసుకురాలేదు. We didn't pick the people. ఏ సంఘం నుంచి మేము ప్రజలు తీసుకురాలేదు. I'm telling you pastors. నేను సేవకులారని మీతో చెప్తా ఉన్నా. I'm telling you leaders. ఓ నాయకులారని మీతో చెప్తా ఉన్నా. I'm telling you church member. ఓ విశ్వాసులారని మీతో చెప్తా ఉన్నా. God has called you to win the soul. దేవుడు మిమ్మల్ని సేవ ఆత్మలను
జయించాలని నేను పిలిచాను. God never called you to, never called you to. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు పిలవలేదు. Stole the soul. ఆత్మని దొంగతనం చేయాలని దేవుడు ఎప్పుడు పిలవలేదు. God has called you to win the soul. కానీ దేవుడిని ఎందుకు పిలిచాడంటే within the year ఆత్మను సంపాదించాలని పిలిచాడు. God blessed us with the 90 soul. దేవుడు సంవత్సరంలో మమ్మల్ని మాకు 90 మంది విశ్వాసులు ఇచ్చాడు. The same God అదే దేవుడు can ఆయన చేయగలడు. Do same thing here. ఇక్కడ కూడా ఆయన అదే చేయగలడు. If you want the fire of revival, నీకు ఆ ఉజ్జీవం అనే మంట నీకు కావాలంటే, your time is here. ఇక్కడ నీ సమయం ఉన్నది. Your time is here. నీ సమయం ఇక్కడ ఉన్నది. You can come forth. నీ ముందుకు రావచ్చు. You can come forth. నీ ముందుకు రావచ్చు. In the name of Jesus. యేసు నామములో. I'm going to pray for you. నేను నీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. I'm going to release the anointing. నేను దేవుని యొక్క అభిషేకాన్ని విడుదల చేయాలనుకుంటున్నాను. I'm going to release the anointing. దేవుని యొక్క అభిషేకాన్ని నీ పైన నేను విడుదల చేయాలనుకుంటున్నాను. If you are believing for the revival, నీవు ఉజ్జీవం కోసం నమ్మితే, are you believing for the revival? నీవు ఉజ్జీవం కోసం నమ్ముతావా? Are you believing for the revival? నీవు ఉజ్జీవం కావాలని నమ్ముతావా? Hallelujah! Hallelujah! You will shake the nation. నీవు ప్రపంచాన్ని కదిలించబోతున్నావు. I see you will shake the nation. నేను చూస్తావా నువ్వు రాజ్యాన్ని కదిలించగలవు. You will shake the nation. నీవు ప్రపంచాన్ని కదిలించగలవు. I have given you this special gift. నేను నీకు ప్రత్యేకమైన వరాన్ని ఇచ్చాను. I have given you this special gift. నేను ప్రత్యేకమైన వరాన్ని నీకు ఇచ్చాను. You move the fullness of healing. నీవు ఆ యొక్క You will move the fullness of healing. నువ్వు ఆ యొక్క స్వస్థతను నువ్వు కదిలించగలవు. You will move the fullness of healing. ఆ పూర్తి స్వస్థతను నువ్వు ముందుకు కదిలించగలవు. Many people will come to you. ఓ అనేక మంది వ్యక్తులు దగ్గర రాబోతున్నారు. When you pray for them, నువ్వు వారి కొరకు ప్రార్థన చేస్తే, they will deliver the baby. దేవుడు వారికి పిల్లలు ఇస్తాడు. In the name of Jesus. యేసు నామములో. I see. నేను చూస్తా ఉన్నాను. Demon spirit. దయ్యపు ఆత్మను రన్నింగ్ అది ఉరుకుతా ఉంది. Running away from you. నీ నుంచి అది ఉరుకుతా ఉంది. In the name of Jesus. యేసు నామములో. I want to release the noise. నేను అభిషేకాన్ని విడుదల చేస్తాను. I want to release the fire. ఆ మంటని అగ్ని నేను విడుదల చేస్తాను. Over your life. నీ జీవితం మీద. You will go to the nations. You will ప్రపంచానికి వెళ్ళగలవు. You will shake the nation. నువ్వు ప్రపంచాన్ని కదిలించగలవు. You will shake the nation. నువ్వు ప్రపంచాన్ని కదిలించగలవు. Andhra is waiting to you. ఓ ఆంధ్రప్రదేశ్ నీ కోసం ఎదురు చూస్తా ఉంది. You are called. నువ్వు దేవుని సేవ పిలుపు నీకుంది. Don't wait for the opportunity. ఏ ఆపర్చునిటీ కోసం నువ్వు ఆగొద్దు. గో ఫోర్త్. దేవుని సేవకు ముందుకు వెళ్ళు. ప్రీచ్ ది గాస్పెల్. దేవుని సువార్త ప్రకటించు. సేవ్ ద సోల్స్. ఆత్మను సంపాదించు. పీపుల్ విల్ కమ్ టు యు. ప్రజలు నీ యొద్దకు వస్తారు. ఫర్ ద హీలింగ్. స్వస్థత కోసం. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో. ఫాదర్ ఐ రిలీజ్ యువర్ పవర్. దేవా మీ శక్తిని విడుదల చేస్తున్నాను. రిలీజ్ యువర్ ఎనాయింటింగ్. మీ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో. ఫాదర్ ఐ ప్రే. తండ్రి నేను ప్రార్థిస్తాను. ఐ రిలీజ్ యువర్ ఎనాయింటింగ్. మీ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. ఐ వాంట్ టు ప్రే ఫర్ ద బ్రదర్ ప్రభు కిషోర్. నేను ప్రభు కిషోర్ కోసం ప్రార్థన చేయాలనుకుంటాను. యాస్ హి ఇస్ బిలీవింగ్ ఫర్ ద హీలింగ్. అయితే ఆయన స్వస్థత కోసం నమ్ముతా ఉన్నాడు. యాస్ హి ఇస్ బిలీవింగ్ ఫర్ ద రివైవల్. అయితే ఆయన ఉజ్జీవం కోసం నమ్ముతా ఉన్నాడు. కమ్ ఫోర్త్. ముందుకు రా. Here is the anointing. ఇక్కడ దేవుని యొక్క అభిషేకం. Here is the anointing. దేవుని యొక్క అభిషేకం. Either you are a pastor. ఒకవేళ మీరు సేవకుడు అయితే. Either you are a reverend. ఒకవేళ నువ్వు రెవరెండ్ అయ్యుండొచ్చు. Either you are a big man. నువ్వు పెద్ద వ్యక్తివై ఉండవచ్చు. You must need to honor the anointing. కానీ దేవుని యొక్క అభిషేకాన్ని గౌరవించాలి. Don't come for me. నా కోసం ఎవరు ముందుకు రావద్దు. Come for the anointing. దేవుని యొక్క అభిషేకం కోసం ముందుకు రండి. Come for the anointing. దేవుని యొక్క అభిషేకం కోసం ముందుకు రండి. Come for the anointing. నువ్వు అభిషేకం కోసం ముందుకు వస్తే, God will do the new thing. దేవుడు నూతనమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు. Father God, in the name of Jesus. తండ్రి యేసు క్రీస్తు నామములో. I release your power. మీ శక్తిని విడుదల చేస్తున్నాను అయ్యా. I give your word in his mouth. ఓ తన యొక్క మీ వాక్యాన్ని తన నోటిలో ఉంచుతా ఉన్నాను. I give your word in his mouth. ఓ తన యొక్క నోటిలో మీ మాటను పెడతా ఉన్నాను అయ్యా. I release the fire of your fire. ఓ మీ నేను ఒక అగ్ని నేను విడుదల చేస్తా ఉన్నాను. I renounce that your word is burning like a fire in his heart. ఓ తన యొక్క హృదయములో మీ యొక్క వాక్యము అగ్ని వలె మండుతా ఉంది. I release the fire. నేను ఆ యొక్క మంటని విడుదల చేస్తా ఉన్నాను. Your word is burning like a fire in his bones. ఓ తన యొక్క ఎముకలనది మండిస్తా ఉంది. Father, in the name of Jesus. తండ్రి యేసుక్రీస్తు నామ Father, I speak the complete direction. Tandri poorthi direction enam. I speak the complete direction. Deva nenu poorthi direction kosam maatladta unnanu. You are searching for the direction. Oh, nivu oka direction kosam vetukuta unnav. But I God is saying to you. Kan devunito cheptu unnadu. As you come to me. Nivu na daggariki vaste. As you come and seek me. Oh, nu na daggariki vachina ni vetukagaligita. With pure heart. Nee poorna hrudayamuto. With pure heart. Nee poorna hrudayamuto. I will show you the direction. Nenu neeku oka direction chupinchabothunnanu. Stop complaining. Oh, ayaka complaint cheyatu aapesey. Stop complaining. ఆ యొక్క కంప్లైంట్ చేయటం ఆపివేసే. I release the power.
నేను దేవుని శక్తిని విడుదల చేస్తా ఉన్నాను. నేను దేవుని అభిషేకాన్ని విడుదల చేస్తా ఉన్నాను. God is making the way. దేవుడు నీ కొరకు మార్గాన్ని తెరవబోతూ ఉన్నాడు. No man can make a way. ఓ ఏ మనిషిడు నీ కొరకు మార్గాన్ని చూపించలేడు. No man can make a way. ఓ ఏ మనిషిడు నీ కొరకు మార్గాన్ని చూపించలేడు. My son, నా కుమారుడా, says the law, దేవుడు చెప్తా ఉన్నాడు, humble yourself, నిన్ను నీవు తగ్గించుకో, humble yourself, నిన్ను నీవు తగ్గించుకో, humble yourself, నిన్ను నీవు తగ్గించుకో, I cast out the spirit of anger. ఓ నేను కోపమనే నీకు ఒక కోపమైనటువంటి ఆత్మ ఉంది, ఆ ఆత్మను గద్దిస్తా ఉన్నాను. I cast out the spirit of anger. ఓ ఆ కోపమైనటువంటి ఆత్మను గద్దిస్తా ఉన్నాను. Go to your wife. నీ భార్యని పిలవండి. Come, where is your wife? Oh, sister గారు ముందుకు రండి. Hallelujah. You both hold your hand. ఇద్దరు చేయి పట్టుకోండి. Father, in the name of Jesus. తండ్రి యేసు క్రీస్తు నామములో. Father, I pray for them. దేవా మీరు కోసం నేను ప్రార్థిస్తా ఉన్నాను. You have called them for the ministry. దేవా వారిని మీరు సేవ కొరకు పిలిచారు. God is saying to you. దేవుడు మీతో చెప్తా ఉన్నాడు. I don't know what you do. నువ్వేం చేస్తున్నావు నాకైతే తెలియదు. I don't know about you. నీ గురించి అసలు నాకేమీ తెలియదు. But I don't want to know about you. కానీ నీ గురించి తెలుసుకోవాలని కూడా నేను అనుకుంటున్నాను. God is saying to you. ఓ దేవుడు చెప్తున్నాడు నీతోటి. Love your wife. నీ భార్యను ప్రేమించు. Love your wife. నీ భార్యను ప్రేమించు. Love her. Listen to her. ఆమె చెప్పేది నువ్వు విను. Many times your wife reveals the mighty thing. చాలా సందర్భాల్లో నీ భార్య నీకు బలమైన విషయాలు చెప్తా ఉంది. But you neglect the thing. కానీ ఆమె చెప్పేవన్నీ కొన్ని త్రోసివేస్తా ఉన్నావు. You neglect the thing. ఆ విషయాలను నువ్వు త్రోసివేస్తా ఉన్నావు. Later on you found the thing. తర్వాత నువ్వు దాన్ని కనుగొంటున్నావు. It's upon what your wife says. ఓ నీ భార్య ఏం చెప్పిందో అదే జరుగుతుంది. And I right now. అయితే ఇప్పుడు నేను in the name of Jesus. యేసు నామములో. I restored their family relationship. నీ కుటుంబంలోనటువంటి ఆ యొక్క కుటుంబ బంధాన్ని తిరిగి కడతా ఉన్నాను. Father, in the name of Jesus. తండ్రి యేసుక్రీస్తు నామములో. I anoint my brother. ఓ నా సహోదరుని నేను అభిషేకిస్తా ఉన్నాను. God is saying to you. దేవుడు నీతో చెప్తా ఉన్నాడు. I know your desire. నీ కోరిక ఏంటో నాకు తెలుసు. I understand your heart. నీ హృదయాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను. I know you. నాకు నువ్వేంటో నాకు తెలుసు. My son. నా కుమారుడా. Come to me. క్రీస్తు నామములో. I pray for the man of God. ఓ ఈ సేవకుడి కొరకు నేను ప్రార్థిస్తా ఉన్నాను. I pray for the man of God. ఈ సేవకుడి కొరకు నేను ప్రార్థిస్తా ఉన్నాను. I pray for him. ఓ ఇతర కొరకు నేను ప్రార్థిస్తా ఉన్నాను. I pray for the direction. ఓ తనకు ఒక ప్రత్యేకమైన డైరెక్షన్ కొరకు ప్రార్థిస్తాను. అభిషేకం కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. I pray for the anointing. నేను ప్రత్యేకమైన అభిషేకం కోసం ప్రార్థిస్తున్నాను. In the name of Jesus. యేసు క్రీస్తు నామంలో. In the name of Jesus. యేసు క్రీస్తు నామంలో. ఓ రెబెకా రబస. హల్లెలూయా. రెబెకా రబస్యా. Father, in the name of Jesus. తండ్రి యేసు క్రీస్తు నామంలో. I pray. నేను ప్రార్థిస్తా ఉన్నాను. I pray. నేను ప్రార్థిస్తా ఉన్నాను. నేను ప్రార్థిస్తా ఉన్నాను. Release the fire. ఓ మంటని అగ్ని విడుదల చేస్తా ఉన్నాను. Release the fire. నేను అగ్నిని విడుదల చేస్తా ఉన్నాను. I have saw your tear. నీ కన్నిటిని నేను చూశాను. I know you. నాకు నువ్వేంటో నాకు తెలుసు. I know you. నాకు తెలుసు నువ్వు. And I have saw your tear. నేను నీ కన్నిటిని చూశాను. I have saw your tear. నేను నీవు కార్చిన కన్నీటిని చూశాను. I have saw your tear. నీవు కార్చిన కన్నీటిని నేను చూశాను. There is a time. ఒక సమయం రాబోతుంది. There is a time of drought. There is a time of dry season. నీ జీవితంలో ఎండిపోయిన సమయం ఉన్నది. The season of monsoon is coming into your life. అయితే ఆ యొక్క వర్షాకాలమైనటువంటి సమయం నీ జీవితంలో రాబోతుంది. There is a season of fullness is coming into your life. నీ జీవితంలో పూర్తి అనేది రాబోతుంది. Change your mind. నీ మనసుని మార్చుకో. Change your mind. నీ మనసుని మార్చుకో. Change your mind. నీ మనసుని మార్చుకో. As you change your mind. నీ మనసును మార్చుకుంటే. God is going to do new thing. దేవుడి జీవితంలో నూతన కార్యాలు చేయబోతున్నాడు. God has not called you to be a quitter. నువ్వు మౌనంగా ఉండడానికి దేవుడు నిన్ను పిలవలేదు. You don't have to quit. నువ్వు ఏది కూడా ఆరవలసిన పని లేదు. You don't have to quit. నువ్వు ఏది కూడా ఆవాల్సినటువంటి పని లేదు. But there is a new thing. వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. There is a new season. అయితే నీ జీవితంలో ఒక కొత్త వత్సరం రాబోతుంది. There is a new harvest. ఒక కొత్త పంట నీకు రాబోతుంది. Coming into your life. నీ జీవితంలోకి రాబోతుంది. From your life only. నీ జీవితంలో నుండి. From your life only. నీ జీవితంలో నుండి. You will see that your place is changing unto the Lord. నీ Your place is changing unto the Lord. నీ స్థలము
అది మార్చబడబోతా ఉంది. Says the Lord. దేవుడు చెప్తా ఉన్నాడు. Humble yourself. నిన్ను తగ్గించుకో. Oh, I release your anointing. ఓ తండ్రి, మీ యొక్క అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. As the Noah find the favor of God. దేవుని యొక్క దయ నీ మీద నేను కనుగొంటున్నాను. As Noah find the favor of God. దేవుని యొక్క దయ నీ మీదకి వచ్చినప్పుడు. I have favor you. నాకు నీ మీద ఆ దయ అనేది ఉంటా ఉంది. Says the Lord. దేవుడు చెప్తా ఉన్నాడు. Father, in the name of Jesus. తండ్రి, యేసుక్రీస్తు నామములో. I release your power and breakthrough. మీ శక్తిని నేను విడుదల చేస్తా ఉన్నాను. I pray and bless this brother. నేను ఈ ప్రార్థన చేసి ఈ సహోదరుని ఆశీర్వదిస్తున్నాను. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. There is a power. అక్కడ దేవుని శక్తి ఉంది. Father, I release you your power in the name of Jesus. యేసుక్రీస్తు నామములో మీ శక్తిని విడుదల చేస్తున్నాను. The things he is holding. నీ కుమారుడు ఏవైతే విషయాలు పట్టుకున్నాడు, ఇట్ విల్ డిస్ట్రాయ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ పట్టుకున్న ఆ విషయాలు యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. ఫాదర్, ఐ స్పీక్ న్యూ హార్ట్. దేవ, నూతన హృదయాన్ని కోసం చెప్తాను. నూతన ఆత్మ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ అభిషేకము, మీ కృప, యువర్ ప్లాన్ అండ్ పర్పస్, మీ యొక్క ప్రణాళిక. ఐ హావ్ గివెన్ యు ద రెస్పాన్సిబిలిటీ. నేను నీకు ఒక బాధ్యతను ఇచ్చాను. సేస్ ది లార్డ్. దేవుడు చెప్తా ఉన్నాడు. మెనీ టైమ్ యు ఆర్ టూ మచ్ కేర్లెస్ విత్ ద రెస్పాన్సిబిలిటీ. నీవు చాలా సందర్భాల్లో ఆ బాధ్యత నుంచి నువ్వు నాకేం పట్టలేని వాళ్ళగా నువ్వు ఉంటున్నావు. ఆనర్ ద రెస్పాన్సిబిలిటీ. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతను గౌరవించు. సేస్ ది లార్డ్. దేవుడు చెప్తా ఉన్నాడు. దేర్ ఈస్ ఎ న్యూ థింగ్. అది ఒక కొత్త విషయం రాబోతుంది. న్యూ సీజన్. ఒక కొత్త ప్రత్యేకమైన సమయం రాబోతుంది. దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఐ వాంట్ టు డు ద మైటీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో బలమైన కార్యం చేయాలనుకుంటున్నాడు. విత్ వాట్ ఐ హావ్ గివెన్ టు యు. నేను నీకు ఏదైతే దాంట్లో విశ్వాసం ఉండదు. దేవుడు చెప్తా ఉన్నాడు. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి, యేసుక్రీస్తు నామములో. ఐ బ్లెస్ దిస్ బ్రదర్. ఈ సహోదరుని ఆశీర్వదిస్తున్నాను. ఫాదర్, ఐ ప్రే ఫర్ హిస్ ఫ్యామిలీ. తండ్రి, తన కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. యు డు ద న్యూ థింగ్. ఓ కొత్త విషయం చేయండి నాయన. ఫాదర్, ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ గొడవలు గద్దిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో. ఫాదర్, ఐ స్పీక్ లవ్ ఫర్ హిస్ లైఫ్. దేవ, తన జీవితంలో ప్రేమను పలుకుతూ ఉన్నాను. థాంక్యూ ఫాదర్. వందనాలు యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఫాదర్, వి థాంక్యూ. తండ్రి, మీకు వందనాలయ్యా. పో పాల్ సౌత్ ప్రాపాల్ గారు.